ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన ప్రారంభం చేసుకుందాం. ఆరాధన అంతా కూడా దేవుడి ఆశీర్వాదకరంగా జరిగించులాగిన ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనా, ఈ యొక్క సమయంలో తండ్రి ప్రభా ఈ యొక్క ఆరాధన ప్రారంభిస్తుండగానే ప్రభా ఈ లైవ్ ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించండి. నీ సన్నిధి మాతో ఉంచండి, నీ సహాయం దయచేయమని అడుగుతున్నాం. నీ యొక్క ఆత్మాభిషేకం చేత మమ్మల్ని నింపి వాడుకొని అడుగుతున్నాం తండ్రి. సమస్తమును సమకూడి జరిగించండి. నీ కృపలో వర్ధిల్లి చేసి నడిపించి దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె కొంచెం శాశ్వతమైనది నా యేసుని ప్రేమ, నిరంతరం ఉండినది నిజ దేవుని ప్రేమ అనే పాట పాడి ప్రభుని మహిమపరచుదాం. శాశ్వతమైనది నా యేసుని ప్రేమ, నిరంతరం ఉండినది నిజ దేవుని ప్రేమ. శాశ్వతమైనది నా యేసుని ప్రేమ, నిరంతరముండునది నా దేవుని ప్రేమ. యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ. శాశ్వతమైనది నా యేసుని ప్రేమ, నిరంతరముండునది నిజ దేవుని ప్రేమ. శాశ్వతమైనది నా యేసుని ప్రేమ, నిరంతరముండునది నిజ దేవుని ప్రేమ. మరణపు లోయలు నన్ను కాచినది, నాశ్రమలో నన్ను ఓదార్చినది. మరణపు లోయలు నన్ను కాచినది, నాశ్రమలో నన్ను ఓదార్చినది. నన్ను వీడనిది, ఎడబాయనిది, మారనిది, మధురమైనది. నన్ను వీడనిది, ఎడబాయనిది, మారనిది, మధురమైనది. యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ. శాశ్వతమైనది నా యేసుని ప్రేమ, నిరంతరముండునది నిజ దేవుని ప్రేమ. శాశ్వతమైనది నా యేసుని ప్రేమ, నిరంతరముండునది నిజ దేవుని ప్రేమ. నా పాపములను భరించినది, నాకై శ్రమలను సహించినది. నా పాపములను భరించినది, నాకై శ్రమలను భరించినది. నాకు మారుగా మరణించినది, నన్ను జీవముతో బ్రతికించినది. నాకు మారుగా మరణించినది, నన్ను జీవముతో బ్రతికించినది. యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ. శాశ్వతమైనది నా యేసుని ప్రేమ, నిరంతరముండునది నిజ దేవుని ప్రేమ. శాశ్వతమైనది నా యేసుని ప్రేమ, నిరంతరముండునది నిజ దేవుని ప్రేమ. మత్సర పడనిది, దంభము లేనిది, మరణమంత బలమైనది. మత్సర పడనిది, దంభము లేనిది, మరణమంత బలమైనది. దయచూపునది సహించినది, అన్నిటిలో శ్రేష్టమైనది. దయచూపునది సహించినది, అన్నిటిలో శ్రేష్టమైనది. యేసుని ప్రేమ నా యేసుని ప్రేమ, యేసుని ప్రేమ
ప్రేమా నా యేసుని ప్రేమా శాశ్వతమైనది నా యేసుని ప్రేమా నిరంతరముండునది నిజ దేవుని ప్రేమా శాశ్వతమైనది నా యేసుని ప్రేమా నిరంతరముండునది నిజ దేవుని ప్రేమా యేసుని ప్రేమా నా యేసుని 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 ప్రేమా హల్లెలూయా హల్లెలూయా నాది యేసుని ప్రేమ మధురాతి మధురము కాదా అని పాట పాడదాం. నాదు యేసుని ప్రేమ మధురాతి మధురమే కాదా నన్ను మార్చిన ప్రేమ మరపురానిదే కాదా నాదు యేసుని ప్రేమ మధురాతి మధురమే కాదా నన్ను మార్చిన ప్రేమ మరపురానిదే కాదా హల్లెలూయా 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 నాదు యేసుని ప్రేమ మధురాతి మధురమే కాదా నన్ను మార్చిన ప్రేమ మరపురానిదే కాదా పాపపు బ్రతుకున నేను పరవశించిన సమయంలో దేవా నిన్ను దూషించుచు దూరమైన వేళలో పాపపు బ్రతుకున నేను పరవశించిన సమయంలో దేవా నిన్ను దూషించుచు దూరమైన వేళలో ప్రియుడా నన్ను నీ ప్రేమతో చెంత చేర్చుకున్నావా ప్రియుడా నన్ను నీ ప్రేమతో చెంత చేర్చుకున్నావా హల్లెలూయా 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 నాదు యేసుని ప్రేమ మధురాతి మధురమే కాదా మరపురా ప్రేమ మరపురానిదే కాదా నాదు యేసుని ప్రేమ మధురాతి మధురమే కాదా మరపురాచిన ప్రేమ మధురాతి మధురమే కాదా నజరేయుడా నిన్ను చూడాలని ఆశ కలిగేను నా మదిలో సుందరుడా ఒకసారినా ఆశ తీర్చవ మనసారా నజరేయుడా నిన్ను చూడాలని ఆశ కలిగేను నా మదిలో సుందరుడా ఒకసారినా ఆశ తీర్చవ మనసారా ప్రియుడా నన్ను నీ ఆత్మతో నడిపించుమయా ఇల నిత్యము ప్రియుడా నన్ను నీ ఆత్మతో నడిపించుమయా ఇల నిత్యము హల్లెలూయా 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 నాదు యేసుని ప్రేమ మధురాతి మధురమే కాదా నన్ను మార్చిన ప్రేమ మరపురానిది కాదా నాదు యేసుని ప్రేమ మధురాతి మధురమే కాదా నన్ను మార్చి
ప్రేమ మరపురానిది కాదా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధన చేసుకుందాం. సమయంలో కళ్ళు మూసుకుని ప్రభుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం. స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. దేవానికి వందనాలు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవానికి వందనాలు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. స్తుతులకు పాత్రుడానికి వందనాలు. స్తోత్రార్హుడానికి వందనాలు తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయనానికే మహిమ. నీకే ఘనతనని ప్రభ. పరిశుద్ధుడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ నామానికే మహిమ రాజా. నీ నామానికే ఘనతనని ప్రభ. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మారని దేవుడు నేను ప్రభ. మార్పు లేని దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన మా జీవితాలకు చాలిన దేవుడు వేసేయానికి స్తోత్రాలు ప్రభ. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకే స్తోత్రం. స్తుతి స్తుతి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అభిషేకమాదిగిరము 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 పరిశుద్ధాత్మ శక్తి దిగిరము పరిశుద్ధాత్మ శక్తి దిగిరము అభిషేకమాదిగిరము అభిషేకమాదిగిరము పరిశుద్ధాత్మ అగ్ని దిగిరము పరిశుద్ధాత్మ శక్తి దిగిరము అభిషేకమాదిగిరము అభిషేకమాదిగిరము శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా ఆత్మీయ వరములతో తను అభిషేకం చేయుమయా ఆత్మీయ వరములతో తను అభిషేకం చేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింప 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 చేయుమయా. హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రాలు చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తాం తండ్రి. మా మధ్యన నివసిస్తున్నటువంటి దేవా, మా మధ్యన సంచరిస్తున్నటువంటి దేవా, దేవా
నీకే మహిమ రాజ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దయగలిగిన ప్రభువానికి వందనాలు, ప్రేమ కలిగిన దేవానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభువానికి స్తోత్రం 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 స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రేమ కలిగిన దేవుడా, నీకు వందనాలు. ఇంతవరకు నైనా పాటల ద్వారా ధ్యాన పనుల ద్వారా మహిమ పొందినటువంటి దేవ, ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. నాయన ముందున్న సమయాన్ని దీవెనకరంగా జరిగించండి. ఆయన నన్ను మరుగుపరచండి. నాయన నాలో నుంచి మీరే మాట్లాడండి. నాయన నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడి, మాతో మాట్లాడి మమ్మల్ని తృప్తిపరచండి. మా జీవితాలను సరిచేయండి, మా జీవితాలను బాగు చేయండి. ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పగిస్తూ ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తుంది దీవించి ఆస్వాదించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. సమలో ధ్యాన కీర్తన చదువుకుందాం. ఇరవై రెండవ కీర్తన మరి మొదటి నుండి 15 చరణాలు చదువుకుందాం. 22వ కీర్తన మొదటి నుండి 22 చరణాలు. నా దేవా నా దేవా, నీవు నన్ను నేల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వెనక నీవేళ మౌనముగానున్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రివేళను నేను మౌనముగా నుండుటలేదు, అయినను నీవు నాకు ఉత్తరమీకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మికయించిరి. వారి నీ యందు నమ్మికయించగా నీవు వారిని రక్షించితివి. వారి నీకు మొరపెట్టి విడుదలనొందిరి. నీ యందు నమ్మికయించి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను, నేను పురుగును. నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారం మోపుము, ఆయన వాణిని విడిపించునేమో. వాడు ఆయనకి ఇష్టుడు కదా, ఆయన వాణిని తప్పించునేమో అందురు. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారం నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయం చేయవాడెవడనూ లేడు. నాకు దూరముగానుండకము, వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చుచును గర్జించుచు నుండు సింహం వలె వారు నోళ్లు తెరచుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానము తప్పియున్నవి. నా హృదయము నా అంతరంగమందు మైనము వలె కరిగియున్నది. నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు. దేవుడి లేఖన భాగం మన ఒడిలో దీవించినగా కామె దేవునికి స్తోత్రం. గతించిన నెల అంతా మరి దేవుడు కాపాడి, గతించిన వారం అంతా కాపాడి ఈ యొక్క వారంలో మరి
ప్రభు సన్నిధిలో ఇటు రీతిగా ప్రభుతో గడపడానికి మనమంతా కలిసి ఇటు రీతిగా ఆయన ఆరాధించడానికి దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యానికి వెళ్తూ ఉన్నాం. దానికి ముందుగా మరి లోకంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, లోక ప్రజల్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు, యేసు ప్రభుని అంగీకరించినప్పుడు వాళ్ళని బాధించినటువంటి పరిస్థితి, వాళ్ళని వేధించినటువంటి పరిస్థితి, వాళ్ళని ఇబ్బందిని పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి ఎరగక ముందు అన్యులుగా ఉన్నప్పుడు, అన్య జనాంగంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు మనల్ని ఎవరు పట్టించుకోరు, మనల్ని గురించి ఎవరు ఎక్కువగా మాట్లాడాల, మనల్ని గురించి ఎవరు కూడా పెద్దగా ఇది చేయలే. కానీ మనం ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధికి వచ్చామో, దేవుని సన్నిధిలో మనం ఎదగడానికి ఇష్టపడ్డామో, దేవుణ్ణి మన రక్షకునిగా అంగీకరించామో, అప్పుడు మనకి కష్టం అనేటువంటిది, శ్రమ అనేటువంటిది ప్రారంభించబడుతుంది. మన సొంత జనులే, మన సొంత వారే మనల్ని వ్యతిరేకించే పరిస్థితి, మనల్ని తిరస్కరించే పరిస్థితి మనకి ఎదురవుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఉండగా అనేక మంది నడుస్తూ ఉన్నారు, వెళుతూ ఉన్నారు, మనం చూస్తూ ఉన్నాం. అలాంటి సందర్భాలు అనేక మంది జీవితాల్లో ఉన్నాయి. అయితే మరి యేసు ప్రభుని నమ్ముకున్నందుకు లోకం మనల్ని వెలివేయడానికి గల మూల కారణం ఏంటి? అసలు యేసు ప్రభుని నమ్ముకున్నామని మనల్ని త్రోసివేయడానికి, మనల్ని దూరం పెట్టడానికి, మనల్ని వ్యతిరేకంగా జీవించేలాగా చేయడానికి కారణం ఏంటి అనేది మనం ఆలోచించవలసిన వారమండి. యేసు ప్రభుని నమ్మగానే మనకు వ్యతిరేకమైపోతారు. బెంగళూరులో నేను చదువుకుంటున్నప్పుడు మరి లంబాడి ఆ యొక్క గ్రూప్ నుండి రక్షించబడినటువంటి ఒక ఆయన సేవ చేస్తూ, ఆయన ఆర్ఎస్ఎస్లో పనిచేసినటువంటి ఆయన, అలాంటి ఆయన దేవుణ్ణి తెలుసుకుని దేవుణ్ణి విడిచిపెట్టిన తర్వాత, దేవుని వద్దకు వచ్చిన తర్వాత, వారు అంతకుముందు ఆచరించినవన్నీ విడిచిపెట్టేసిన తర్వాత ఆయనకి కష్టాలు వచ్చినాయి. ఆయన సొంత కుటుంబీకులు వ్యతిరేకించారు, ఆయన దూరం పెట్టారు. కానీ దేవుని కృపను బట్టి ఆ తర్వాత ఆయన మళ్ళా ఇంటికి చేర్చుకున్నారు. అయితే ఆయన సేవ చేస్తుండగా ఒకనొక టైంలో నేను అక్కడ ట్రైనింగ్ అవుతున్నప్పుడు ఒకసారి క్రిస్ట్ బస్కి నన్ను రమ్మని పిలిచినప్పుడు, నేను వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ తండాకి నేను వెళ్ళినప్పుడు ఆ తండాలోను ఆ క్రిస్మస్ టైంలో మీటింగ్స్ పెట్టారు. చక్కగా చాలా బాగా జరుగుతున్నటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో వేరొక తండా నుండి ఒక బ్రదర్ వచ్చాడు. వచ్చి ఆ బ్రదరు ఈయనతో చెప్తూ ఉన్నాడు, అన్న నన్ను తండాలోంచి వెలివేసేశారన్నయ్య, నా వాళ్ళు నాకు వ్యతిరేకమైపోయారు, నా వాళ్ళు నన్ను వెళ్ళిపోమ్మన్నారు ఇంట్లోంచి అని చెప్పాడు. కారణం ఏంటి తెలుసా? ఆయన యేసు ప్రభుని నమ్ముకున్నాడు. యేసు ప్రభుని నమ్ముకున్నాడన్న ఒకే ఒక కారణాన్ని బట్టి ఆయన్ని ఆ తండా నుంచి వెలివేశారు. సొంత కుటుంబీకులు కూడా ఆయన్ని వెలివేసేస్తారు, ఆయనని బయటికి గెంటేశారు ఆయన్ని. అప్పుడు వచ్చి చెప్పినప్పుడు తర్వాత పాస్టర్ గారు ఆదరించారు, పాస్టర్ గారు అన్నీ చూసుకుండి నడిపించారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నాకు తెలియదు. కానీ అయితే నేను చెప్పేది ఏంటంటే, అంటే యేసు ప్రభుని నమ్ముకోగానే మన సొంతోళ్ళే మనకు విరోధులైపోతున్నారు, మన సొంతోళ్ళే మనకు వ్యతిరేకమైపోతున్నారు, మన సొంతోళ్ళే మనల్ని నెట్టివేసే పరిస్థితి, మన సొంతోళ్ళే మనకు విరోధులైపోయేటువంటి పరిస్థితి, మనం వారికి విరోధులమైపోతున్నాం యేసు ప్రభుని నమ్ముకున్నందుకు. ఎందుకు ఇలాగా అని మనం చూస్తే కనుక, ముఖ్యంగా మనం ఒక వ్యక్తి జీవితాన్ని, బైబిల్లో నుండి ఒక వ్యక్తి జీవితాన్ని చూస్తే, యోసేపు అనేటువంటి ఆయన గురించి మనం చూడవచ్చు. ఈ యోసేపు అనేటువంటి ఆయన ఎటువంటి వాడో ఇక్కడ 37వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాటలు. చూడండి, 37వ అధ్యాయంలో మనం చూస్తే కనుక 4వ వచనాలను చూస్తే, అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగపట్టి అతనిని క్షేమ సమాచారమైనను అడుగలేకపోయిరి. ఇక్కడ మనం చూసినప్పుడు యోసేపు
అనేటువంటి ఆయన కనిపిస్తున్నారు బైబిల్లో. ఈయన వాళ్ళ కుటుంబంలో చిన్నవాడిగా ఉన్నాడు. చిన్నవాడిగా ఉన్నటువంటి ఈయన ఈయన్ని ఈ యొక్క అన్నయ్యలు ఆయనకి వ్యతిరేకంగా ఉన్నట్లుగా మనకి ఇక్కడ కనబడుతుంది. దానికి మూల కారణం ఏంటంటే వాళ్ళ తండ్రి వారికంటే ఎక్కువ ప్రేమించాడని చెప్పి. ఎందుకు ఎక్కువ ప్రేమించాడు తండ్రి అంటే తల్లిదండ్రులు వ్యత్యాసం చూపిస్తారా పిల్లల పట్ల అని అంటే కొంతమంది చూపించవచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్, మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ ఏం చేస్తారో తల్లిదండ్రులు పిల్లల్ని తల్లిదండ్రులు వ్యత్యాసం చూపించరు, ఇరువురిని ఒకేలా చూస్తారు. అయితే వాళ్ళు అర్థం చేసుకునే విధానం తేడాగా ఉంటుంది. అదిగో వాళ్ళని ఎక్కువ బాగా చూస్తున్నారు నన్ను బాగా చూడట్లేదని వాళ్ళు అర్థం చేసుకునే విధానం తేడా ఉంటుందేమో కానీ చాలాసార్లు పేరెంట్స్ తల్లిదండ్రులు వ్యతిరేక ఇద్దరిని కూడా వేరువేరుగా చూడరు. కానీ ఎలాంటి పరిస్థితుల్లో చూడవలసి వస్తుంది అని అంటే కనుక ఎలాంటి పరిస్థితుల్లో చూస్తారని అంటే కనుక ఇక్కడ ఈ యొక్క వీళ్ళ తండ్రి అయినటువంటి యాకోబు యోసేపుని ఎక్కువ ప్రేమించడానికి అన్నల్ని కొంచెం తక్కువ ప్రేమించడానికి కారణం ఏంటి అని అంటే కనుక అక్కడ రెండో వచనంలో చూస్తే మనకి కనబడుతుంది. యాకోబు వంశావళి ఇది, యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడే తన తండ్రి భార్యలైన బిలహా కుమారుల యొద్దకును జిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. ఇక్కడ మనం గమనించినప్పుడు యోసేపుని వారు ఎందుకు ద్వేషించారు అన్నలు, తండ్రి ఎందుకు ఎక్కువ ప్రేమించాడు అని అంటే కనుక దానికి మూల కారణం ఇక్కడ కనబడుతుంది. యోసేపు యొక్క ఆ అన్నలు ఏం చేసేవారు అక్కడ రాయబడ్డది, వాళ్ళు చెడుతనాన్ని చేసేవారు. వాళ్ళు చెడుతనాన్ని చేసేవారు కాబట్టి, చెడ్డగా జీవించేవారు కాబట్టి వారి యొక్క చెడుతనాన్ని ఈ యొక్క యోసేపు ఎప్పటికప్పుడు తన తండ్రికి తెలియజేస్తూ ఉండేవాడు. నాన్న అన్నయ్యలు ఇలా చేస్తున్నారు, నాన్న అన్నయ్యలు అలాగే అక్కడికి వెళ్ళారు, నాన్న అన్నయ్యలు ఇలా మాట్లాడుతున్నారు అని ప్రతిదీ కూడా చెప్తూ ఉండేవాడు. అంటే యోసేపుకి చెడుతనం అంటే ఇష్టం లేదు. వాస్తవంగా అయితే అన్నయ్యలతో పాటు యోసేపు కూడా కలిసిపోవాలి. యోసేపుతో కలిసిపోయి యోసేపు కూడా ఏం చేయాలి, కలిసిపోయి అన్నయ్యలతో పాటు మాట్లాడాలి, అన్నయ్యలతో పాటు చేయొచ్చు, కానీ అలా చేయలే. వాళ్ళతో ఆ చెడుతనంలో కలవకుండా ఆయన అదంతా కూడా తీసుకొచ్చి తండ్రికి చెప్పేవాడు. యోసేపు చిన్ననాటి నుండే దేవుడి యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వ్యక్తి, నీతి కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి వ్యక్తి, అందుకని చెడుతనాన్ని అసహించుకున్నాడు అని మనం చూస్తాం. కాబట్టి అన్నలతో కలిసిపోకుండా వారి చెడుతనంలో తను కూడా పాలు పొందకుండాను వేరుగా జీవించినట్టుగా చూస్తాం. అందుకే అన్నలకి కోపం, అందుకే వాళ్ళ అన్నయ్యలు పగబట్టారు. అక్కడ మాట ఉంది, నేను 4 వచనాలు ఇప్పుడు మనం చదువుకున్నాడు, దాంట్లో పగపట్టి అతని మీద పగపట్టి, సొంత అన్నలు యోసేపుని పగపట్టారు. అంటే సొంత అన్నలే శత్రువులైపోయారు, సొంత అన్నలకి సొంత తమ్ముడు ఏమైపోయాడు అంటే శత్రువుగా మారిపోయాడు. కారణం తను దేవుని విధానంలో, దేవుడు జీవించమన్నటువంటి జీవిత విధానంలో, దేవుడు చెప్పినట్లుగా నడుస్తున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆయన శత్రువు అయిపోయాడు. లోకం మనల్ని ఎందుకు వెలివేస్తుంది అని అంటే ఇదే కారణం. యేసు ప్రభుని నమ్ముకోకముందు మనం అన్నీ చేసేవాళ్ళం, అన్ని రకాల లోక ఆచారాలన్నీ చేసేవాళ్ళం, లోక పద్ధతులన్నీ పాటించేవాళ్ళం కదా. యేసు ప్రభుని నమ్ముకోకముందు జ్యోతిష్యాలు చెప్పించుకున్నాం, యేసు ప్రభుని నమ్ముకోకముందు తాయెత్తులు కట్టించుకున్నాం, యేసు ప్రభుని నమ్ముకోకముందు దాసుల్ని దాసురాల్ని సంప్రదించాం, యేసు ప్రభుని నమ్ముకోకముందు ముహూర్తాలు చూసుకున్నాం, యేసు ప్రభుని నమ్ముకోకముందు వాస్తులు చూసుకున్నాం, ఇలాగ రకరకాలైనటువంటివి ఆచారాలు చేస్తూ జీవించాం. యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత కూడా నువ్వు అవి చేస్తున్నావు అనుకో, నిన్ను ఎవరు పెద్ద పట్టించుకోరు, నిన్ను ఎవరు పెద్ద ఇదిగా మాట్లాడరు. కానీ నువ్వు అవి చేస్తున్నావంటే దాని మూల కారణం ఏంటో తెలుసా,
నువ్వు యేసు ప్రభుని క్రీస్తు బిడ్డగా మార్చబడలేదని అర్థం. నువ్వింకా లోక సంబంధమైనటువంటి వాటిని విడిచిపెట్టలేదంటే కనుక, వాటిని జరిగిస్తున్నావంటే కనుక, నీ పాత జీవితం, నీ రోత జీవితం ఇంకా విడిచిపెట్టలేదని దాని అర్థం. విడిచిపెడితే లోకం నిన్ను ద్వేషిస్తుంది. అవి నువ్వు కాదంటే కనుక, అవి నువ్వు చేయకపోతే కనుక, నువ్వు వాస్తు చూడకపోతే నీ సొంతంలో తిడతారు. అర్థమైందా? నీకు బాగోలేదంటే డాక్టర్ల దగ్గరికి కాదు, కొంతమంది ముందు దాసురాల దగ్గరికి వెళ్తారు, దాసుడి దగ్గరికి వెళ్తారు. అక్కడికి వద్దు అని అంటే ఊరుకోరు. ఎందుకు ఈ పరిస్థితి అంటే కనుక, లోకం వాళ్ళని ఆకర్షించింది. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపటం, ఇవన్నీ కూడా సాతాను నుండి కలిగినవి కాబట్టి సాతాను ఏం చేస్తాడంటే వాళ్ళని వాడుకుంటాడు. నిన్ను లోకంలో నుండి వేరుపరిచాడు దేవుడు, నిన్ను లోకంలో నుండి పిలిచాడు దేవుడు బయటికి. లోకానుసారలాగా జీవిస్తావని కాదు, లోకస్తుల వలె చేస్తావని కాదు దేవుడు నిన్ను పీల్చుకున్నది. లోకానికి వ్యతిరేకంగా జీవిస్తావని, లోకానికి ఎదురేదాలి. మనం ఏం చేయాలి? ఎదురేదాలి. చేప నీటిలో ఏం చేస్తుంది? ప్రవాహానికి ఎదురు వీదుకుంటూ వెళ్తుంది. మా సైడు గోదావరిలోను ఈ టైంలోను పులస అనేటువంటి ఒక చేప చాలా ఫేమస్. చిన్న చేప కూడాను చాలా కాస్ట్ ఉంటుంది. కారణం ఏంటంటే అది సంవత్సరానికి ఒక్కసారే దొరుకుతుంది. అది ఒక రెండు నెలలో, ఈ జూలై ఆగస్టు ఈ నెలలో ఒక రెండు మూడు నెలలే దొరుకుతుంది. ఈ పులస అనేది ముందు విలసగా పిలబడి ఉన్నటువంటి ఈ చేప వలసొచ్చి అది సముద్రంలో నుండి ఈ యొక్క గోదావరి యొక్క ప్రవాహానికి ఎదురగ్గి అది సముద్రంలోనికి, గోదావరిలోనికి ప్రవేశిస్తుంది. ఈ విలస కాస్త వలసొచ్చి అది పులసగా మార్చబడుతుంది. విలసగా ఉన్నప్పుడు దానికి వాల్యూ లేదు. సముద్రంలో అది విలసగా ఉన్నప్పుడు దానికి వాల్యూ లేదు, ఎక్కువ వాల్యూ లేదు, కామన్ వాల్యూ. కానీ ఇది ఎప్పుడైతే సముద్ర ప్రవాహానికి ఎదురొడ్డి, ప్రవహించేటువంటి ఆ నదికి ఎదురెళ్ళి ఆ నదిలో ప్రవేశించిందో, నదిలో అది జీవించి నదిలో గుడ్లు పెట్టిందో, గుడ్లు పెట్టినప్పుడు అక్కడ పిల్లలు కలుగుతాయి, అక్కడ అది పిల్లలు చేసిన ఆ పిల్లలు పెద్దవైన తర్వాత ఆ నదిలో పట్టేటువంటి చేపకి అది ఆ విలస కాస్త పులసగా మారుతుంది. అక్కడ కలర్ చేంజ్ చేసుకుంటుంది. పులసగా మారిన తర్వాత దాని రుచి అమోఘంగా మారుతుంది. అందుకని ఎక్కడెక్కడి నుంచి హైదరాబాద్ నుండి వచ్చినా కానీ ఎన్ని వేలైనా పెట్టుకుని కొనుక్కు వెళ్తారు పులస, దాన్ని ప్రత్యేకంగా వండించుకుంటారు. సో ఎందుకు అని అంటే కనుక ఇది ఇంత విధానం ఎందుకు వచ్చిందని, అది కనుక ఎదురెళ్ళకపోతే దానికి వాల్యూ లేదు. క్రైస్తవ జీవితంలో కూడాను మనం ఎదురెళ్ళాలి. లోకంతో కలిసిపోతే నీవు క్రైస్తవ జీవితం ఇంకేంటి? దేవుడు నిన్ను లోకంలో నుండి వేరుపరిచింది ఎందుకు? లోకంలో కలిసిపోతావని కాదు, లోకానికి విరుద్ధంగా జీవిస్తావు, లోకానికి వేరుగా జీవిస్తావని. లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపటంబం అనేటువంటి వాటికి లోనైపోకుండా విరుద్ధంగా వేరుగా జీవిస్తావని దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నాడు. నువ్వు అలాగ వేరుగా జీవిస్తున్నప్పుడే లోకం వెలివేస్తుంది నిన్ను. నీ కుటుంబికులు వెలివేస్తారు, నీ యొక్క సొంతోళ్ళే, నీ బంధువులే, నీ స్నేహితులే వెలివేస్తారు. అందుకని యోసేపు జీవితంలో కూడా అదే జరిగింది. యోసేపు జీవితంలో మనం ఇంకొక ఇలాగ ఆయన జీవించిన విధానాన్ని బట్టి, దేవుడు చెప్పినటువంటి జీవించిన విధానాన్ని బట్టి సొంత అన్నలే పగబట్టినట్లుగా మనం చూస్తాం. పగబట్టారు వాళ్ళు. రెండో విషయాన్ని చూస్తే కనుక 18వ వచనంలో, అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతనిని చూచి అతని చంపుటకు దురాలోచన చేసిరి. యోసేపు వస్తూ ఉన్నాడు అన్నయ్య దగ్గరికి, తండ్రి పంపించాడు. అన్నయ్య యొక్క క్షేమ సమాచారం తెలుసుకుండి అన్నయ్యకి కావాల్సిన ఏమైనా ఇచ్చేసిరా అని చెప్పి పంపించాడు. యోసేపు రావటం చూసినటువంటి అన్నలో వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? యోసేపును చంపడానికి ప్లాన్ చేశారు. చంపడానికి కూడా వెనుకాడనటువంటి మనుషులు. మన సొంత వారే నువ్వు నీతిగా బ్రతికితే,
నువ్వు యథార్థంగా బ్రతికితే, దేవుని విధానంలో జీవిస్తే కనుక సొంతళ్ళే నీకు వ్యతిరేకమైపోతారు. ఊర్లో వాళ్ళ సంగతి తర్వాత, ముందు మనవాళ్ళే వ్యతిరేకమైపోతారు మనకి, మనవాళ్ళే మనకు విరుద్ధంగా తయారవుతారు. ఇక్కడ జరిగినటువంటి సంఘటన, యోసేపు కుటుంబీకులు సొంత అన్నయ్యలే వేరైపోయారు, చంపేయడానికి సిద్ధపడిపోయారు. పాడేసి గోతిలో పడేశారు యోసేపుని, గోతిలో పడేసినటువంటి యోసేపుని మళ్ళా తీసరి అలాగే ఇస్మాయిల్ వెళ్తుంటే వాళ్ళని అమ్మేయడానికి, ఒరే ఆయన చంపేస్తే మనకేమొస్తుంది అని తీసి అది వాళ్ళకి అమ్మేస్తే మనకు డబ్బులన్నీ వస్తాయని చెప్పి ఓ తమ్ముడు ఒక అన్నయ్య సలహా ఇచ్చాడు. పాపం సలహా ఇస్తే ఆ సలహాని పాటించి మిగతా వాళ్ళందరూ ఈ యొక్క తమ్ముడిని తీసి అందులోంచి గోతులుండి అమ్మేశారు. ఎవరికి? ఇస్మాయిల్కి. వాళ్ళు అటుగా వెళ్తున్నారంట, వాళ్ళు మిద్యానీలు వెళ్తుండగలాగా ఆ యొక్క ఎంతగా మీరు అక్కడ ఉంది ఇస్మాయేలీలకు 28వ వచనంలో వారు ఆ గుంటలో ఉండి యోసేపును పైకి తీసి ఆ ఇస్మాయేలీలకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేశారు. 20 తులాల వెండికి అమ్మేశారు యోసేపుని. అమ్మబడ్డాడు యోసేపు. తప్పు చేసి కాదు సుమా, తప్పు మీరు చేస్తున్నది తప్పు అని చెప్పినందుకు వారు చేస్తున్నటువంటి ఆ చెడుని వాళ్ళన్ని వాళ్ళ తండ్రికి చెప్పినందుకు సొంత నీలే తమ్ముడిని అమ్మేశారు, సొంత రక్త సంబంధికుని అమ్మేశారు. అమ్మివేయబడినటువంటి వ్యక్తి యోసేపు. వాళ్ళు అనుకున్నారు ఈయన ప్రేమిస్తున్నాడో మన నాన్న ఎక్కువగా ప్రేమిస్తున్నాడో, ఈయన ఇంకెక్కడితో వదిలించుకుంటే మనకు పేడ వదిలిపోద్ది అప్పుడు మనల్ని ఎక్కువ ప్రేమిస్తాడో, ఈ నాశనమవుతాడు ఈయన ఎలాగా దిగజారిపోతాడు ఈ బ్రతుకు భ్రష్టత్వానికి వెళ్ళిపోద్ది అని అనుకున్నారు వాళ్ళు. కానీ యోసేపు నమ్మినటువంటి దేవుడు, యోసేపు నమ్మినటువంటి దేవుడు ఏదైతే చెప్పాడో దానిని జరిగిస్తున్నటువంటి యోసేపు జీవితంలో యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నలకు ఆ సంగతి తెలీదు, అన్నలు దాన్ని గుర్తించలా. కానీ యోసేపు కూడా బహుశా దానికి అర్థమై ఉండకపోవచ్చు, కానీ యోసేపుకి ప్రతి పరిస్థితిలో దేవుడు తోడుగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సో కాబట్టి ఆయన తోడుగా ఉండి నడిపించాడు. వాళ్ళు ఇస్మాయిల్ తీసుకెళ్ళిన తర్వాత ఐగుప్తు దేశానికి తీసుకువెళ్ళి వాళ్ళు అక్కడ సంతలు అమ్మేశారు ఆయన్ని. చూడండి, ఇప్పుడు అప్పట్లో నా కాలంలో మనకి మనుషులు ఏ గుర్రాలని గాడిదల్ని, ఇప్పుడు మనకు గొర్రెల్ని మేకల్ని ఆవుల్ని గేదెలను అమ్మే సంతలు ఉంటాయే, అలాంటి సంతలు ఉండే అప్పట్లో. అప్పట్లో కొంతమందిని కొనుక్కునేవారు, కొనుక్కోవటం మళ్ళీ వీళ్ళు అమ్మేయటం కూడా చేసేవారు. కొనుక్కోబడినటువంటి వ్యక్తి, ఏ వ్యక్తి అయితే కొనుక్కున్నాడో ఆయనకి బానిస. ఆ బానిస బ్రతికి ఎంత ఘోరమైందంటే వాళ్ళు తిండి పెడితే తినాలి లేకపోతే లేదు, వాళ్ళు కొడితే పడాలి తిడితే తినాలి తిట్లు తినాలి, అవసరమైతే వాళ్ళు చంపేసినా చంపేయచ్చు. వాళ్ళకి సర్వ హక్కులు ఉన్నాయి వాళ్ళకి బానిసల మీద. అలాంటి కాలం అది, అలాంటి బానిసల మీద సర్వ హక్కులు కలిగినటువంటి కాలంలో యోసేపు బానిసగా అమ్మివేయబడ్డాడు. ఒక పొతీఫర్ అనేటువంటి ఆయన కొనుక్కుండి వెళ్ళాడు, ఆయన్ని కొనుక్కుండి వెళ్ళి ఆయన ఇంటికి తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళినటువంటి జరిగినటువంటి సంఘటన మనం చూస్తాం. చూడండి, 39వ అధ్యాయం ఆదికాండం 39వ అధ్యాయంలో చూస్తే మనం 4-5 వచనాల్లో చూస్తాం, సారీ 3-4 వచనాలు. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతులు యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయెను, మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ యోసేపును తీసుకువెళ్ళినటువంటి పొతీఫర్ ఎవరైతే ఉన్నాడో ఈయన, ఈ పొతీఫరు ఏం చేశాడు తెలుసా,
యోసేపుకి దేవుడు తోడుగా ఉన్నాడని ఆయన చేసిందంతయు దేవుడు ఆ సఫలం చేస్తున్నాడని కార్యం జరిగిస్తున్నాడన్న సంగతి ఎవరికి అర్థమైంది? పొతీఫర్కి అర్థమైంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్యుడైనటువంటి పొతీఫర్కి అర్థమైంది, స్వజనులైనటువంటి సొంత అన్నిలకు అర్థం కాల, అర్థం చేసుకోవాల. యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడని అనేటువంటి సంఘటన అనేటువంటి విషయం యోసేపు అన్నలో అర్థం చేసుకోవాలి. ప్రియమైన సహోదరుడి సహోదరుడా, నీవు నేను అర్థం చేసుకోవాల్సిందే తెలుసా, దేవుడు మనకు తోడుగా ఉంటాడు. లోకం మనల్ని వెలివేసినప్పుడు, లోకం మనల్ని అవమానపరిచినప్పుడు, లోకం మనల్ని నిందించినప్పుడు, లోకం మనల్ని వ్యతిరేకించినప్పుడు, లోకం మనల్ని బాధిస్తున్నప్పుడు దేవుడు మనతో కూడా ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లోకం మనల్ని ఎప్పుడు బాధిస్తుంది, లోకం మనల్ని ఎప్పుడు ద్వేషిస్తుంది, లోకం ఎప్పుడు మనల్ని వెలివేస్తుంది అని మనం ఆలోచిస్తే కనుక, పరిశుద్ధత కలిగి జీవిస్తున్నప్పుడు, నీతి కలిగి బ్రతికినప్పుడు, దేవుని యొక్క విధానంలో బ్రతుకుతున్నప్పుడు, దేవుని బిడ్డగా జీవిస్తున్నప్పుడు లోకం మనల్ని వ్యతిరేకిస్తుంది, లోకం మనల్ని ద్వేషిస్తుంది, మనల్ని వెలివేస్తుంది. లోకం మనల్ని ద్వేషించి దూషించి లేదంటే రకరకాల చేయట్లేదని మూల కారణం ఏంటి తెలుసా? నువ్వు లోకంతో కలిసిపోయి ఉన్నావు, లోకం లోకానుసారంగా జీవిస్తున్నావు, లోకస్తుల వలె నడుస్తున్నావు. అందుకే లోకం నేను పెద్దగా పట్టించుకోవట్లా. నీలో ప్రత్యేకత కనబడితే, ప్రత్యేక జీవితం నీలో కనబడితే కనుక ఖచ్చితంగా లోకం నేను ద్వేషిస్తుంది. యోసేపులో కనబడ్డది కాబట్టి లోకం ద్వేషించింది, సొంతనలే ద్వేషించారు. అలాంటి పరిస్థితుల్లో, లోకం ద్వేషించినటువంటి పరిస్థితుల్లో, లోకం వెలివేసిన పరిస్థితుల్లో దేవుడు నీతో ఉంటాడు. దేవునికి స్తోత్రం. నువ్వు సరి అయిన భక్తి కలిగి దేవుని విధానంలో నడుస్తున్నప్పుడు, లోకమంతా ఏకమైపోయినప్పుడు, లోకమంతా నిన్ను త్రొక్కేయాలనుకున్నప్పుడు, కొన్నిసార్లు మన సొంతళ్ళే మన యొక్క ఎదుగుదలని ఓర్చుకోలేదు, మనం హెచ్చించబడుతుంటే ఓర్చుకోలేరు, మనం ఏదో రకంగా నాశనం అవ్వాలని చూస్తారు, మనం తగ్గించబడాలని చూస్తారు, వాళ్ళకంటే తక్కువ స్థాయిలోనే ఉండాలని చూస్తారు, వాళ్ళకంటే గొప్పవాళ్ళని కాకూడదనుకుంటారు వాళ్ళు. కానీ గుర్తించవలసిన విషయం ఏంటి తెలుసా? దేవుడు మనకు తోడుగా ఉంటే ఈ లోకంలో ఎవరు కూడా మన హెచ్చింపుని, దేవుడు ఇచ్చేటువంటి హెచ్చింపుని ఎవరు కూడా ఆపలేరు, ఆపజాలరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనల్ని హెచ్చించేవాడే అన్నాడు. దేవుడు ఇచ్చేటువంటి ఆ హెచ్చింపు ఆశీర్వాదాన్ని ఎవరు కూడా తీసివేయలేరు, తీసివేయజాలరు. కాబట్టి మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. పొతీఫర్లో ఇంట్లో ఉన్నటువంటి ఆయన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? హెచ్చించాడు. ఎలాగ హెచ్చించాడు? బానిసగా వెళ్ళినటువంటి వ్యక్తి, ఆ ఇంట్లోకి పొతీఫర్ గారి ఇంట్లోకి బానిస బ్రతుకుతో వెళ్ళినటువంటి వ్యక్తిని ఏం చేశాడు? ఆ ఇంటి మీద విచారణకర్తగా, ఇంటి మీద అధికారినిగా చేసేసాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఎక్కడైతే మనం బానిసత్వం అనుభవించాలో, ఎక్కడైతే మన జీవితం పాడైపోద్దని అనుకుంటామో, ఎక్కడైతే మనకు సుఖం ఉండదు అనుకుంటామో, ఎక్కడైతే మనకు అంతా కష్టమే అనుకుంటామో, అక్కడే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, అక్కడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, అక్కడే నీ దేవుడు నీ పట్ల మేలు చేసేవాడైనాడు, అక్కడి నుండి దేవుడు నిన్ను హెచ్చించేవాడైనాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం గ్రహించవలసిన వారమే ఉన్నాం. కృంగిపోవద్దు. లోకం వెలివేసిందని, లోకస్తులు నిన్ను దూరం చేసుకున్నారని, నీ సొంత వారి నీకు వ్యతిరేకమైపోయారని బాధపడకో, ధైర్యంగా ఉండు. యోసేపు జీవితాన్ని చూసి ధైర్యంగా ఉండు. యోసేపు మీద అన్నలు పగబట్టారు, చంపాలనుకున్నారు, అన్నలో చంపాలనుకున్నారు, సొంతోళ్ళయ్యండి. కానీ దేవుడు విడిచిపెట్టాడా? యోసేపుకు తోడైనటువంటి దేవుడు ప్రతి పరిస్థితిలో కాపాడుకుంటూ వచ్చి, తప్పించుకుంటూ వచ్చి యోసేపును ఆశీర్వదించాడు. ఆ తర్వాత గొప్ప రాజుగా చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. రాజు తర్వాత రాజంతటి వాడిని చేశాడు. ఆ దేశంలో గొప్ప అధికారాన్ని ఆయనకి ఇచ్చాడు దేవుడు.
గుర్తించాలి. అలా బ్రతుకుతున్నప్పుడు ఆయనకి కష్టం వచ్చింది. పోన్లే నీతిగా బ్రతికితే ఏదో ఒక పొతిఫార్ ఇంట్లో బాగున్నది కదా అనుకుంటే మళ్ళా సమస్య వచ్చింది. చేయని తప్పుకి మళ్ళా జైలుకి వెళ్ళవలసి వచ్చింది. కానీ జైల్లో దేవుడు ఊరుకున్నాడా? జైల్లో కూడా ఆయనకి అధికారమే. జైలు అధికారి జైలు బాధ్యతలు ఆయనకు అప్పగించాడు. కనికరం పుట్టించి ఆ జైల్లో నుండి తర్వాత సింహాసనం మీదకి వెళ్ళాడు. రాజు తర్వాత రాజు లాంటి సింహాసనాన్ని ఆయన అధిరోహించాడు. సో ఇంత స్థాయికి వెళ్ళడానికి కారణం, ఇంతలా హెచ్చింపబడడానికి కారణం ఏంటి తెలుసా? దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నలు అనుకున్నారు ఈ పని అయిపోద్ది, ఈడు నాశనం అయిపోతాడు, ఇంక ఇటు పనికిరాడు అని అనుకున్నారు. కానీ ఏ అన్నలైతే పనికిరాడు అనుకున్నారో, ఏ అన్నలైతే వీడు వేస్ట్ అనుకున్నారో, ఏ అన్నలైతే ఈయన చంపేద్దాం అనుకున్నారో, ఆ అన్నలకి ఆధారంగా నిలబెట్టాడు దేవుడు ముందుకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశంలో ఆ అన్నల ద్వారానే ఆ తమ్ముడి దగ్గరికి ఆ అన్నలు వచ్చి ఆహారాన్ని కొనుక్కుని వెళ్ళినటువంటి పరిస్థితి చూస్తాం. అదే తమ్ముడు అన్నలకే ఆహారం ఇచ్చినటువంటి పరిస్థితి. తర్వాత మళ్ళా తర్వాత వాళ్ళ కుటుంబాలని దేవుడు మళ్ళా యోసేపు తీసుకు తెచ్చేసుకున్నాడు అనుకోండి తర్వాత. కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? నువ్వెక్కడున్నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీతో కూడా ఉండే దేవుడు, మనతో కూడా ఉండేవాడు దేవుడు. మాట తప్పే దేవుడు కాదు, మనల్ని విడువని ఎడబాయిన దేవుడు ఆయన. కాబట్టి మన అనుదిన జీవితంలో మనం చేయవలసిన పని ఏంటి తెలుసా? ఏం చేయాలి? నీతి కలిగి బ్రతకాలి, పరిశుద్ధత కలిగి బ్రతకాలి, యథార్థమైన జీవితాన్ని విడిచిపెట్టకూడదు, చెడుని అసహించుకోవాలి, చెడుకు దూరంగా ఉండాలి, చెడ్డ కార్యాలు చేయకూడదు, చెడ్డ కార్యాలకు దూరంగా జీవించాలి. అలా జీవించినప్పుడు దేవుడు మనతో కూడా ఉంటాడు. దేవుడు మనతో ఉంటే దేవుడు హెచ్చింపు, దేవుడు ఆశీర్వాదం మనకు ఉంటుంది, దేవుడు హెచ్చించే విధానం మనతో ఉంటుంది. కాబట్టి దాన్ని కోల్పోవద్దు. దేవునితో ఉండి దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుందాం. దేవుడు ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు, ఆపజాలరు. కాబట్టి దేవుడి ద్వారా మేలు పొందుకుందాం. దేవుడి కొద్ది మాటలు మనవడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభానికి వందనాలు. ఇంతవరకు నేను ప్రభా నీ లేఖనంలోంచి మాతో మాట్లాడినటువంటి ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ లేఖనంలోంచి నేను ప్రభా మాట్లాడిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన, ఈ యొక్క ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఎంతమంది చూస్తున్నారో వాళ్ళందరినీ దర్శించండి, దీవించండి. అందరి జీవితాలని బాగు చేయండి. వారి కుటుంబాల శాంతి, సమాధానం, సంతోషం ఇచ్చి నడిపించండి. సమృద్ధినిచ్చి నడిపించిన ప్రతి విధమైన లోటును తీసివేయమని అడుగుతున్నాను తండ్రి. నాయన, నీ చిత్తం నెరవేర్చం, మీ చిత్తానుసరంగా నడిపించండి. ఆధ్యాత్మిక బలపరచండి. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నాయన నీకు వందనాలు. మరి ఈ సమయంలో తండ్రి ప్రభా సంఘాన్ని దీవించండి, సంఘ సరిహద్దులు విషయాలు పరచండి. సంఘానికి నేను ప్రభా మేము స్వేచ్ఛగా నేను ఆరాధించుకోవడానికి ఒక మంచి స్థలాన్ని మీరు అనుగ్రహించండి తండ్రి ప్రభా. త్వరలోనే కార్యం జరగడానికి సహాయం దయచేయండి. గొప్ప కార్యం జరిగించండి. నీ దయగలిగిన హస్తాలకు అప్పగిస్తాం. దర్శించి దీవించమని అడుగుతాం తండ్రి. నీ సన్నిధి మాతో ఉంచమని అడుగుతాం తండ్రి. సమస్తమును సమకూడి జరిగించమని అడుగుతాం తండ్రి. నీ మేలుల చేత నింపమని అడుగుతాం తండ్రి. స్తోత్రాలు ప్రభా. వారి దిల్లు చేయమని అడుగుతాం తండ్రి ప్రభా. నాయన నీ చిత్తాన్ని నెరవేర్చండి, మీ చిత్తానుసరంగా నడిపించమని అడుగుతున్నాను తండ్రి. ఆధ్యాత్మికంగా బలపరచండి, స్థిరపరచమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. అందరినీ కృప చూపించి దీవించి ఆశీర్వదించమని ఆయన. ఎవరు ఏ అవసరాలు ఉన్నారో వారి అవసరాలు తీర్చండి. ఎవరు ఏ సమస్యలు ఉన్నారో సమస్యలను విడుదల దయచేయండి. మా దేశాన్ని స్వస్థపరచండి, మా దేశాన్ని బాగు చేయండి. నైనా పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ప్రభా ప్రతిబిడికి అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. నీలో స్థిరంగా బలంగా ఎదగడానికి సహాయం దయచండి. నీ కృపలో వర్ధిల్ల చేసి ఆశీర్వదించి మీ ఆనుకమే తెచ్చుకోనమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించడికి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసం సమాధానం కూడిన మనకు, లోకంలో నడిపిన సకల పరిశుద్ధులకు, ఆయన వచ్చే పర్యంతం తోడే నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చే సిలువ రక్తమే ఇచ్చే ప్రవేశనామ సంపూర్ణ జంకల. ఆమేన్. ప్రైజ్ అందరు ప్రభుని దీవించునుగాక. ఆమేన్.